ఖమ్మం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టగా మారింది అశ్వరావుపేట మండలంలోని మారుమూల గ్రామంలో కొందరు గిరిజనులను పట్టిపీడిస్తోన్న కరోనాను అరికట్టడానికి ఐసోలేషన్ వార్డును ఏకంగా శ్మశానంలోనే పెట్టేశారు దీంతో ఆదివాసీల నరకం అంతా ఇంత కాదు గ్రామస్తులు ఊరచెరువులోకి సామూహికంగా చేపల వేటకు వెళ్లడం మిగిలిన వారికి శాపంగా మారింది ఆ గిరిజన గ్రామాన్ని కరోనా నూట యాభై మంది ఉన్న ఆ గ్రామంలో యాభై మందికి పైగా కరోనా బారిన పడ్డారు రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్కు సరిహద్దులో అశ్వరావుపేట నియోజకవర్గంలోని మొద్దులమాడ గ్రామం అశ్వారావు మండల కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గిరిజనులు నివసిస్తున్న మారుమూల గ్రామం అయితే వారం రోజుల క్రితం గ్రామంలో చేపలవేటకు గ్రామస్తులంతా వెళ్లారు అప్పటికే కొందరిలో కరోనా కేసులు ఉన్నాయి దీంతో ఇప్పుడు అందరికీ అంటుకుంది యాభై మంది వరకు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి దీంతో మొద్దులమాడ గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు వారం రోజుల క్రితం వరకు ముద్దులుమాడ గ్రామం కరోనాకు దూరంగా ఉంది అయితే వారం క్రితం ఇతర గ్రామాల్లో జరిగిన శుభకార్యాలకు వెళ్లి వచ్చిన ఒకటి రెండు కుటుంబాల వారు జ్వరాల బారిన పడ్డారు వారు దాన్ని సాధారణ జ్వరంగా భావించారు ఈ క్రమంలో వారం క్రితం గ్రామంలోని వారంతా ఊరు సమీపంలోని చెరువులో సామూహికంగా చేపల పోటుకు వెళ్లారు అదే ఆ గ్రామం ప్రజల కొంప ముంచింది దాపుగా నలభై ఎనిమిది పాజిటివ్ కేసులు వచ్చినాయి కరోనా పాజిటివ్ కేసులు బయట తిరగడం వల్ల ఎక్కువ ఫస్ట్ ప్రైవేట్ గురించి పాజిటివ్ కేసులు రావడం వల్ల వాళ్ళు హోమ్ ఐసోలేషన్ నుంచి బయటకు రావడం వల్ల వచ్చినాయి అంటే వాళ్ళని ఫస్ట్ హోమ్ ఐసోలేషన్కి బట్టకి వెళ్ళమని చెప్పాం హోమ్ ఐసోలేషన్ పెట్టింది చోట అక్కడ వెళ్ళమంటే మేము అక్కడ వెళ్ళాము మేము ఊరు బయట మా పాకలో ఉంటామని చెప్పారు పాకలో ఉంటే మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది అయితే అనేసి అనిపిస్తే ఇది ఉంది కదా డంపింగ్ చెడ్లు ఉంటామనేసి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి ఉన్నారు చుట్టూ కొండలు గుట్టలు పెద్ద అటవీ ప్రాంతంలో ఈ గ్రామం ఉంటుంది కరోనా కేసులు ఎక్కువ కావడంతో అధికారులు గ్రామానికి వచ్చారు ఊరు చివరన శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ చోటనే ఉంటాయి రెండింటికి ఒక్కటే గోడ అయితే ఈ ఐసోలేషన్ వార్డులో అమాయక గిరిజనుల బాధలు అన్నీ ఇన్ని కావు కరోనా సోకిన వారిని అధికారులు శ్మశానం డంపింగ్ యార్డులో ఐసోలేషన్ పెట్టి అక్కడే ఉంచారు మరోవైపు గ్రామంలో యాభై మందికి కరోనా సోకడంతో మిగిలిన వారు బయటకు వెళ్లలేని పరిస్థితి ఈ గిరిజనులంతా రోజువారీ కూలీలు ఈ ఊరు నుంచి పనికి ఎవరినీ పిలవట్లేదు కూలీ పనికి వెళ్లక పస్తులుంటున్నారు అధికారులు మాత్రం అసలు గ్రామాన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు ఇక కరోనా సోకిన వారైతే బతికి ఉండగానే శ్మశానంలో కాలం వెళ్లదీయాల్సి వచ్చిందని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు